నాలుగులో ఎన్నికలైతే వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇక తెలంగాణలో యూనివర్సిటీలు ఇవ్వకపోతే బాగుండదని ఒక నాలుగు యూనివర్సిటీలు పడేసారు. కానీ అవి ఎంత ఘోరం అంటే డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు ఉంటే కేవలం వాటికి బోర్డు మార్చి యూనివర్సిటీ అని పెట్టిండ్రు, ఎటువంటి సదుపాయాలు ఇవ్వలే. ఇవాళ మనం ఇక్కడ పెద్ద ల్యాండ్ మీద నిల్చొని ఉన్నాం, కానీ తెలంగాణ యూనివర్సిటీ కూడా మరి గిరిరాజ్ కాలేజీలోనే 3 సంవత్సరాల పాటు ఉన్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఉన్నటువంటి కాలేజీలలోనే సేమ్ థింగ్, నల్గొండలో కూడా అదే పరిస్థితి, శాతవాహన యూనివర్సిటీ కూడా అదే పరిస్థితి, పాలమూరు యూనివర్సిటీ కూడా అదే పరిస్థితి. పీజీ సెంటర్లు ఉంటే బోర్డు మార్చి యూనివర్సిటీలు అన్నారు, తప్పితే మనకు ప్రత్యేకంగా వాళ్ళు చేసింది ఏం లేదు. అదే యోగి వేమన యూనివర్సిటీ మీ అందరు కూడా తెలుసు, 1100 ఎకరాల భూమి, 200 కోట్ల నిధులు, ఇప్పుడు అక్కడ లేనటువంటి కోర్సులు లేవు. ఇంటర్నేషనల్ స్థాయిలో దాదాపుగా సంవత్సరానికి 2-3 కాన్ఫరెన్స్లు అవుతాయి, దేశ విదేశాల నుంచి కూడా డెలిగేట్స్ వస్తారు. అద్భుతంగా యూనివర్సిటీ పేరు చెప్పుకొని కడపకు మొత్తం కూడా నిధులు తీసుకుపోయినారు, రోడ్లు డెవలప్ చేసుకున్నారు, వాళ్ళక్కడ యూనివర్సిటీని వాళ్ళ పిల్లల్ని కాపాడుకున్నారు. మరి మనకైతే ఇన్ని రోజులు వివక్ష జరిగింది డెఫినెట్గా, కానీ ఇక ముందు మాత్రం మీ అందరికీ మేము హామీ ఇస్తూ ఉన్నాం, మన రాష్ట్రం వచ్చింది, మన పాలన వచ్చింది, అది జరగదు. ఇప్పటి నుండి యూనివర్సిటీలో తెలంగాణ యూనివర్సిటీ, మళ్ళీ ఇక్కడ కూడా నిజామాబాద్ ప్రత్యేకమే, వేరే యూనివర్సిటీలు అన్నిటికీ ఆ జిల్లాల పేర్లు ఉన్నాయి, ఒక దగ్గర మహాత్మా గాంధీ గారి పేరుంది, ఇక్కడ మాత్రం తెలంగాణ పేరున్నది. పేరులోనే తెలంగాణ నింపుకున్నటువంటి మన జిల్లా యూనివర్సిటీ ఖచ్చితంగా తెలంగాణ మొత్తంలో అగ్రగామిగా ఉండాలి. తెలంగాణ మొత్తంలోనే కాదు, ఇవాళ దేశంలో టాప్ 10 యూనివర్సిటీ లేదంటే అందులో ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది. రేపటి నాడు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు తెలంగాణ యూనివర్సిటీ కూడా టాప్ 10 యూనివర్సిటీ ఆఫ్ ఇండియాలో చేరే విధంగా అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చే కన్నా ముందే, అంటే ఎంపీగా అయినటువంటి మొదటి రోజు నుండి కూడా మరి యూనివర్సిటీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమేం పథకాలు వస్తాయి, ఎన్ని నిధులు వస్తాయి, మనం ఎట్లా తీసుకొని రావచ్చు అన్నటువంటిది కంప్లీట్గా ఢిల్లీలో 1-2 ఎంప్లాయీస్ డెడికేటెడ్గా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో మనకు ఎక్కువ ఇంకా ఫెసిలిటీస్ లేవు కాబట్టి తక్కువ నిధులు వస్తాయి. ఈ సంవత్సరం అయినప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా స్మృతి ఇరానీ గారిని కలిసి 50 కోట్లు నిధులు ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. ఇంకొకటి ప్రెజెంట్ కూడా ఇంక్రీజ్ చేయాలి. బికాజ్ ఐ యామ్ కన్ఫ్యూజన్ ఆఫ్ ఆల్ ది ఫెసిలిటీస్ ఇన్ ది హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అండ్ హౌ టు నాక్ ది ఐఏఎస్ సివిల్స్ అండ్ ఆల్సో there is lack of research scholars in India nowadays. Please give the importance of those for all science and humanities students, madam, please. No, what activities you took in this time, what are the subjects you took for research activities? I want, so when I am calling. Yes, ma'am, almost all they are doing, and with the help of vice chancellor recently they have completed the international conference, madam. Almost all research scholars and PG, all the streams they have involved including technology. So recently the students are getting pointed out, madam, if more strengthening of the department is done, definitely all the rural students are studying in Telangana University. So far, recently my name is recognized as one of the top ranking scientists by our university for giving outstanding fellowship to the field of physics and chemistry and mathematical science. And it is a tune of $3,000 per month. It is a 3-year research fellowship grant. And also it is an outstanding recognition. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆల్సో నా జెన్ హౌ ఎడ్యుకేషన్ విల్ బార్గెన్ ఇన్ తెలంగాణ యూనివర్సిటీ మేడం. పిల్లల్ని సంబంధించినటువంటి డాక్టర్లు పెట్టాలా మేడం? అదే రోజు హోటల్ ఇంటర్నేషనల్ లో పెట్టబెట్టండి, సెమినార్ పెట్టి కాన్ఫరెన్స్ పెట్టి విద్యార్థులు ప్రాణాలు చెరగడమాడుతున్నా కానీ పట్టించుకుని కూడా పట్టించుకోవాలి. కరోనా యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో ఉండాలి, ఇంటికి పంపించండి మేడం. దానికి ఇంతవరకు ఏం లేదు మేడం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ మేడం. సార్ ఇటువంటి సార్ చదవండి కొంచెం మేడం, దాని మీద కొద్దిగా జరుగుతుంది. అండ్ యాస్ ఇట్ ఇస్ సేడ్, యు ఆర్ యువర్ సెల్ఫ్ టోల్డ్ సిన్స్ 2006 నో చాన్సలర్ నో గవర్నర్ విజిటెడ్ దిస్ ఇన్స్టిట్యూషన్.
visiting this institution itself to solve the problems only, just not to be there. So when I come only, you have requested it, I will take it in a very positive way. So these are the universities.